పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ వేగం పెంచింది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం రేపటి నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల మహిళకు 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ పథకానికి 92.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారుల గుర్తింపునకు ఇంకా గైడ్ లైన్స్ తయారు చేయలేదు. దీనిపై రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే రుణమాఫీపై కూడా సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ఆ టైంలో ఒక్కొక్క గ్యారంటీని ముందే అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కూడా కసరత్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా జరిగిపోయింది. మరో 5వ పథకం ఇందిరామ ఇళ్ల పథకాన్ని కూడా ఈ రోజు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం విషయంపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ యొక్క ప్లాన్ ఇంప్లిమెంటేషన్ పై కూడా గైడ్ లైన్స్ సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాదాపు ఈ యొక్క పథకంలో కూడా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులే ప్రామాణికంగా తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం మెయిన్ గా 6 గ్యారెంట్లు చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి అందులో ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మనం చూస్తాం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల నుంచి 5 లక్షలకు కూడా వర్తింపజేస్తారు. అదోవైపు ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 2 నెలలలోపు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నారు. ఈ నెలలో కూడా ఈ పథకాలు ప్రారంభించారు. మరో పథకం ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించారు. అదేవిధంగా మరో 2 రోజుల తర్వాత కూడా ఇటు మరో పథకాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇటు ఆడపిల్లలకు ఎవరికైనా పెళ్లి అయితే మాత్రం కన్యాలక్ష్మి కింద 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తున్నారు. కాబట్టి అది కూడా త్వరలో ప్రారంభించేందుకు కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు మహిళలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం పై కూడా ప్రకటించారు కూడా చూస్తుంది. కాబట్టి ఈ పథకానికి దాదాపు 92,023 దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఒకే ఇంటి నుంచి 2-3 మహిళలు కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి లబ్ధిదారుల గుర్తింపునకు ఇక గైడ్ లైన్ తయారు చేయలేదు. కాబట్టి దీనిపై రేపు కేబినెట్ భేటీ ఉంది. కాబట్టి ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే రైతులకు రుణమాఫీ, ఎప్పటి నుంచో రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా చూస్తున్నారు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామన్నారు, కానీ అది సగమే చేశారు, తర్వాత అడగెక్కిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే యొక్క రైతు రుణమాఫీపై కూడా సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఎన్నికలకు రాకముందే, మేబీ నెక్స్ట్ వీక్ లో ఎన్నికలకు రాబోతుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. కాబట్టి ఈ లోపే ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాల గైడ్ లైన్ కూడా రూపొందించాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ 1,00,000 వరకు రుణమాఫీ చేశారు, కానీ 50,000 వరకు చేయడంతో తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత ఆ పథకం అటకెక్కిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రచార సభల్లో కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వెంటనే ఒకే విడతగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పథకం ఇంప్లిమెంటేషన్ పై కూడా ఆ కసరత్తు ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కూడా విధి విధానాలు గైడ్ లైన్ రూపొందించాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి కేబినెట్ భేటీలో ఇటు మా కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా ఇటు 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం, అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ పై కూడా చర్చ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 రూపాయల
పథకాన్ని కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక కూడా నిక్షిప్త పథకంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం ప్రజాపాలనలో చూసాం, ప్రజాపాలన దరఖాస్తులో దాదాపు 125 పైగా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఇందులో మాక్సిమం ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి మహిళలు చాలా మంది కూడా అప్లై చేసుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అందరికీ ఇవ్వడంలో భాగంగా ఎలాంటి గైడ్లైన్ రిలీజ్ చేయాలి, మరి రేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇవ్వాలపై కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా దీనిపై గైడ్లైన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రెండు పథకాల ఇంప్లిమెంటేషన్ పై కూడా రేపటి కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్పందన, థ్యాంక్ యూ సతీష్.